పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఆర్కేటీ కాలనీలో 14వ లైన్లోని నూరీ మసీదులో మదరసా మొదటి సంవత్సర వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. 40 మంది పిల్లలతో నిర్వహించిన ఈ మద్రసాను ముస్లిం సోదరులందరూ కలిసి డెవలప్ చేసి ముస్లిం సోదరులు తమ పిల్లలను ఉర్దూ అరబీ నేర్చుకోవడానికి పంపించాలని నూరీ మసీదు కమిటీ సభ్యులు తెలిపారు. చిన్నప్పటి నుండే పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని తెలిపారు. మన పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలని అనుకుంటాము. అలాగే మన ముస్లిం విద్యను కూడా నేర్చుకుని ఆలిం, హఫీజులను చేయాలని కోరుకున్నారు. హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామన్నారు. ఎవరైనా సహాయ సహకారాలు చేస్తే ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పిస్తామని కమిటీ వారు తెలియజేశారు. మదరసలోని విద్యార్థులందరికీ కమిటీ వారు బహుమానాలు ఇచ్చి మంచిగా చదువుకుని తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, నివసిస్తున్న గ్రామానికి మంచి పేరు తేవాలని కమిటీ వారు పిల్లలకు తెలియజేశారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि ताला बरकातुहु. मोहतरम अजीज दोस्तों, आज मुबारक दिन है. एसआरटी कॉलोनी में नूरी मस्जिद बड़ी मस्जिद है. इस मस्जिद में मदरसा चल रहा है और यहाँ पर बच्चे कुरान शरीफ पढ़ चुके हैं और हिफ्ज के लिए भी कई बच्चे पढ़ रहे हैं. ये बहुत बड़ी खुशी की बात है हमारे गांव के अंदर कि तालीम कम है. हम मुसलमानों में, ख़ास करके हम लोगों में तालीम कम है, इसलिए यहाँ पर मदरसा जो क़ायम किए हैं ये मस्जिद के कमेटी वाले मुनव्वर शरीफ हो, अब्दुल्ला हो, ये तमाम लोगों को मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ कि ये लोग और भी मेहनत करें. जो साथदारी हमसे है वो हम ज़रूर देंगे. यहाँ बच्चे हाफिज़ और आलिम बनकर दीन के खिदमत करें और लोगों के अंदर हक बात पहुँचाने में ये लोग कामयाब होते रहे, इस बात को मैं दुआ करता हूँ और दुआ करता हूँ. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू.